అసలు సిద్ధార్థ్ నర్సింగ్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి సీఎం రమేష్ గారికి, వరప్రసాద్ గారికి, కొత్తపల్లి గీతా గారికి, శ్రీనివాస్ వర్మ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, సుజనా చౌదరి గారికి, పేరాల చంద్రశేఖర్ గారికి, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సోదర సోదరి మండలి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం ఒక 40-45 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంలో నిర్ణయం మన పార్టీ చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా మనం జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్టశక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయడం జరిగింది. మనం అన్ని విధాలా కూడా 175 నియోజకవర్గాలకి అసెంబ్లీలు, అదేవిధంగా 25 పార్లమెంట్లకు కూడా మనం సన్నద్ధంగా ఉన్నామని చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతో పనిచేశారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు. దీనిలో మనలో కొంతమందికి ఒక రకంగా ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వారు. ఏదైతే మన అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుందో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి వారు అని చెప్పి నిరూపిస్తూ, ఏదైతే మన పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని స్వాగతిస్తూ, మీరందరూ కూడా కార్యశూరులై ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇంతకుముందు నేను చెప్పాను, ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పి మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా దొంగ ఓట్ల, దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 ఫేక్ అంటే దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే పదే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఏ రకంగా 3,00,000 కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని 12,00,000 కోట్ల అప్పు భారం ఏ విధంగా ఇవాళ రాష్ట్రం మీద మోపారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇక్కడ శ్రీశ్రీ గారి కవిత ఒకటి గుర్తుకొస్తుంది, ఇది కాదు కవితకు అనర్హం, అగ్గి పుల్లైనా సబ్బు బిళ్ళైనా అని చెప్పి శ్రీశ్రీ గారు రాశారు. ఇవాళ మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి ధోరణి కూడా అదే విధంగా ఉంది. అంటే ఇవాళ అప్పు తీసుకురావడానికి సరే పిఎఫ్ ఫండ్ వాళ్ళు దారి మళ్లించేసుకున్నారు, గ్రామ పంచాయతీ గ్రామీణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చేటువంటి గ్రామ పంచాయతీ వనరులు కూడా వారు దారి మళ్లించేసుకున్నారు, మరి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తనఖా పెట్టేసే పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దానికి తోడుగా ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించేటువంటి పూజా మందిరంగా మనం భావిస్తాము, అటువంటి సెక్రటేరియట్ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి
రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను కూడా ఇవాళ తనఖా పెట్టేసి, అంటే మనకి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఒకంత మనకి గనుల నుండి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో, కానీ వాటిని సైతం ఇవాళ తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి అప్పు భారం ఎవరి మీద, మన మీద మోపేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన చెప్తాడు, సెక్రటేరియట్ తనఖా పెట్టకూడదు అని చెప్పి రాజ్యాంగంలో రాయబడలేదు కదా అని చెప్పి ఆ నాయకుడు అంటాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా అవినీతి, అసలు ఏ విధంగా హద్దులు మీరిపోయిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మరి శ్రీశ్రీ గారు చెప్పినట్లుగానే అది ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, భూములు కావచ్చు, చివరికి మన మద్యం కూడా, ఏ విధంగా వీటన్నింటిలో కూడా ఇవాళ రాష్ట్రంలో మాఫియా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, ఆడపడుచుల పుస్తెలు తెగిపోయినా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనే విధంగా నాణ్యత లేనటువంటి చీప్ లిక్కర్ని ఇవాళ ప్రజలు తాగించి వారి ప్రాణాలతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ఇసుక, ఇవాళ ఇసుక మాఫియా జరుగుతున్నదంటే కేవలం ఏదో ఇసుక తీసుకున్నారు వారి జేబులు నింపుకున్నారు అన్నట్టు కాదు, నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవించేటువంటి 35-40 లక్షల మంది పేద కుటుంబాలు, ఆ కుటుంబాలు కూడా ఇవాళ వీధిని పడేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పి అనుమానం వస్తుంది, ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఎవరైనా సరే గళం విప్పారు అంటే చాలు వారి మీద ఏదో ఒక అపవాదం వేయడం, లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో వారిని బనాయించేసి జైల్లోకి పంపించడం, ఈ రకమైనటువంటి పరిస్థితిని మన రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై దారుణాతి దారుణంగా ఆ అమ్మాయి మీద మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసినా కూడా నేటి వరకు దాని మీద ఎటువంటి చర్య లేదు అని అంటే ఏమని చెప్పాలి? అదేవిధంగా పదే పదే ముఖ్యమంత్రి గారు అంటారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తారు. ఇవాళ ఇక్కడి నుండి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, మీరు ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఏమి న్యాయం చేశారు అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తుంది. ఎస్సీలకు రావాల్సినటువంటి ఎన్ఎస్టీసీ లేదా ఎన్ఎస్ఎఫ్డిసి వనరులు ఏవైతే ఉన్నారో వాటిని కూడా మీరు దారి మళ్లించారు. 27 కార్యక్రమాలు ఏవైతే ఎస్సీ వర్గాలకి న్యాయం చేయవలసినటువంటి ఉన్నాయో వాటిని కూడా మీరు ఎత్తేశారు. బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టపద్ధతి ఇచ్చి బీసీ కులాల్లో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చెయ్యాలి అని చెప్పి అంకిత భావంతో చట్టబద్ధత కల్పిస్తే, మీరు రాష్ట్రంలో బీసీ కమిషన్కి నేటి వరకు కూడా చట్టబద్ధత కల్పించారా? ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసి మరి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు తీసుకుని వచ్చి డోర్ డెలివరీ చేస్తే అదే నాయకుడిని వేదిక మీద పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఇది ఎస్సీ కులాలకి న్యాయం చేయడమా? మరి ఈ రకంగా ఎవరికి న్యాయం చేయకుండా కేవలం మభ్యపెట్టే రీతిలో, మేము ఇన్ని టికెట్లు ఇచ్చాము, అన్ని టికెట్లు ఇచ్చామని చెప్పి వారిని మభ్యపెడుతూ కేవలం ఓటు బ్యాంక్గా పరిగణించడం ఎంతవరకు న్యాయమో మనం అందరం కూడా ఆలోచించాలి. కానీ రెండవ పక్కన మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఓట్లతో నిమిత్తం లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధికి అంకితమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. మొన్న మధ్యన పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఎన్డీఏ కూటమిది జరిగిందో అక్కడికి వచ్చినటువంటి ప్రధాని గారు సుస్పష్టంగా చెప్పారు, వారు చాలా వివరంగా ఏమేమి రాష్ట్రానికి ఇచ్చారో చాలా వివరంగా ఆనాడు చెప్పడం జరిగింది. ఇక్కడ కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంకితమై ఇప్పటి వరకు కూడా వారికి అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సహకరిస్తూ వచ్చింది.
కనుక ఇవాళ మనం చూసినట్లయితే ఏవైతే దారుణాతి దారుణ పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయో వాటిని మార్చి ఏదైతే ఇవాళ నిరంకుశ పాలన మనం చూస్తున్నాము, ఒక అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అతన్ని కనుక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలయిక, ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను, అది అనివార్యం. కనుకనే ఈ విషయాలన్నీ ఆలోచించి మన పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మనకి 10 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అదేవిధంగా 6 పార్లమెంట్లు కూడా మనకి వారు ఇవ్వడం జరిగింది. ఇవాళ మనకి పార్లమెంట్ సభ్యులు ఎవరు అనేటువంటి విషయం మీద మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తాను, మీకు పరిచయం అవసరం లేదు, కానీ అధ్యక్షురాలుగా మీకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను. కర్తాల ధ్వనంతోటి వారిని స్వాగతించండి. అరకు నుంచి కొత్తపల్లి గీత గారు మనకు అభ్యర్థిగా ఉంటారు, అదేవిధంగా తిరుపతి నుండి వరప్రసాద్ గారు మనకు అభ్యర్థిగా ఉంటారు, మరి అనకాపల్లి నుండి సీఎం రమేష్ గారు, రాజంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు అభ్యర్థిగా ఉన్నారు, అదేవిధంగా నర్సాపురం అభ్యర్థి సోదరులు శ్రీనివాస్ వర్మ గారు, సుజనా చౌదరి గారు ఇంకా ఎంపీ అభ్యర్థి కాదు కాబట్టి వారిని పరిచయం చేయలేదు. కానీ ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మన అభ్యర్థుల విజయం మాత్రమే కాదు, మన అభ్యర్థుల విజయానికి ఖచ్చితంగా మనం అందరం కూడా పాటుపడతాం, ఎందుకంటే మన కుటుంబ సభ్యులు కాబట్టి. కానీ దీంతో పాటుగా ఎవరైతే మనం కూటమిలో ఉన్నామో వారి అభ్యర్థులు కూడా, ఈ కూటమి తరఫున నిలబడినటువంటి అభ్యర్థులు కూడా, అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు, వారి యొక్క విజయానికి కూడా మనం అందరం కూడా నిబద్ధతతోటి పనిచేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. ఎందుకంటే ఇందాక చెప్పాను ఎందుకు ఈ కూటమి అవసరమైనది, ఎందుకు ఈ కలయిక అవసరమైనది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు ఈ కూటమి తరఫున నిలబడినటువంటి అభ్యర్థులు మన అసెంబ్లీకి నిలబడేటువంటి వారిని కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ మన జెండాలు వేరు కావచ్చు కానీ ఎజెండా మాత్రం ఒకటే ఈ కూటమిది, అదేమిటంటే అవినీతి పాలనని అంతమొందించాలి, సుపరిపాలన రాష్ట్రానికి తీసుకుని రావాలి. కనుక అది మనమందరం కూడా కలిసి ఒక్కటిగా పనిచేసి ఈ కూటమి తరఫున నిలబడినటువంటి అటు పార్లమెంట్ అభ్యర్థులు కావచ్చు లేదా అసెంబ్లీ అభ్యర్థులు కావచ్చు, వారందరినీ గెలిపించుకున్నప్పుడే మనం సుపరిపాలన, ఏదైతే అయోధ్య రాముడిని పరిపాలన రావాలి అని చెప్పి మనం ఆకాంక్షిస్తామో ఆ రకమైనటువంటి రామరాజ్యాన్ని మన రాష్ట్రానికి కూడా తీసుకురావడంలో మనమందరం దోహదపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గమనించమని చెప్పి అభ్యర్థిస్తూ, ఆ దిశగా మనం అందరం అడుగులు వేస్తూ మన కూటమి అభ్యర్థుల యొక్క విజయానికి మనం అందరం కూడా కృషి చేయాలి, పని చేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పార్టీలోకి నూతనంగా కొన్ని చేరికలు ఉన్నాయి. అఖిల భారత చేనేత ఫెడరేషన్కి సంబంధించినటువంటి కోర్ కమిటీ సభ్యులు, అదేవిధంగా హెడ్ మాస్టర్గా పనిచేస్తూ విఆర్ఎస్ ఇచ్చినటువంటి శ్రీ కేవీ శేషయ్య గారు వారి యొక్క టీంతో ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చారు. వారిని బీజేపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ నా త్వరగా రావాలి. శేషయ్య గారు, మేడం గారిని కండువా కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించమని కోరుతున్నాను. నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు కూడా వేదికపైకి రావాలి త్వరగా రావాలి. మీరు మళ్ళీ నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పెద్దలు సురేష్ రెడ్డి గారు, ఇతర పెద్దలు ఎవరన్నా ఉన్నా కూడా విల్సన్ గారు, కందుకూరు సత్యనారాయణ గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ మారుతి ప్రసాద్ గారు ప్రొఫెసర్గా పనిచేసే అనంతపురం లక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీలో వారిని కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ పులి సురేష్ బాబు గారు అఖిల భారత చేనేత ఫెడరేషన్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి వారు తిరుపతి నుంచి, వారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. శ్రీ టి పవన్ కుమార్ గారు డాక్టర్ సామర్లకోట కాకినాడలో, వారిని కూడా
వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. కొన్ని జిల్లాల సంబంధించి అధ్యక్షులు వీళ్ళు కలుస్తారు, లిస్ట్ ఇప్పుడే మన చేతికి వచ్చింది. శ్రీ కె రాజా గారు వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, వారిని కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ జి కిషోర్ గారు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ, వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కోటేశ్వరరావు గారు జాయింట్ సెక్రటరీ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, వారిని కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె శివకుమార్ గారు సెక్రటరీ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, వారిని కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కుడుముల వెంకట రామన్ గారు రిటైర్డ్ టీచర్ పాడేరు నుంచి, ఆ జిల్లా అధ్యక్షులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉమామేశ్వరరావు గారు కూడా వేదికపైకి త్వరగా రావాలి, వారిని కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తాను. భారత్ మాతాకి ధన్యవాదాలు అందరికీ కూడా. దయచేసి నూతనంగా పార్టీలోకి చేరిన కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. మీడియా మిత్రుల కోరిక మేరకు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి 6 అభ్యర్థులు కూడా దయచేసి ఒకసారి నిలబడాల్సిందిగా, మీడియా మిత్రుల యొక్క కోరిక మేరకు వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి నిలబడితే వారు ఒక ఫోటో తీసుకుంటారు. భారత్ మాతాకి, అందరూ కూడా ఒకసారి గట్టిగా భారత్ మాతాకి. దయచేసి వంశన్న జిల్లా అధ్యక్షులు నూతనంగా చేరిన వాళ్ళతో మీరు వెనక ఒకసారి మాట్లాడుకోవచ్చు. ఈ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీ యొక్క సహకారం కావాలి. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కొద్దిమంది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆహ్వానితులు కాని వాళ్ళందరూ కూడా దయచేసి మనం వెనుక హాల్లో కాసేపు కూర్చుందాం. సమావేశం కంటిన్యూ అవుతుంది. నలభై ఐదు రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంలో నిర్ణయం మన పార్టీ చేయటం జరిగింది. ఎప్పుడూ కూడా మనం జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయటం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్టశక్తిని మనం అంతమొందించడానికి
ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయడం జరిగింది. మనం అన్ని విధాలా కూడా 175 నియోజకవర్గాలకి అసెంబ్లీలు, అదేవిధంగా 25 పార్లమెంట్లకు కూడా మనం సన్నద్ధంగా ఉన్నామని చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతో పనిచేశారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు. దీనిలో మనలో కొంతమందికి ఒక రకంగా ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వారు. ఏదైతే మన అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుందో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి వారు అని చెప్పి నిరూపిస్తూ ఏదైతే మన పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని స్వాగతిస్తూ మీరందరూ కూడా కార్యశూరులై ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇంతకుముందు నేను చెప్పాను, ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పి మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అలాంటి పార్టీ వై నాట్ 175 అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఏ రకంగా 300,000 కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని 1,200,000 కోట్ల అప్పు భారం ఏ విధంగా ఇవాళ రాష్ట్రం మీద మోపారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇక్కడ శ్రీశ్రీ గారి కవిత ఒకటి గుర్తుకొస్తుంది. శ్రీశ్రీ గారు ఒక కవితలో రాస్తారు, ఏదీ కాదు కవితకు అనర్హం, అగ్గి పుల్లైనా సబ్బు బిళ్ళైనా అని చెప్పి శ్రీశ్రీ గారు రాశారు. ఇవాళ మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి ధోరణి కూడా అదే విధంగా ఉంది. అంటే ఇవాళ అప్పు తీసుకురావడానికి సరే పిఎఫ్ ఫండ్ వాళ్ళు దారి మళ్లించేసుకున్నారు, గ్రామ పంచాయతీ గ్రామీణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చేటువంటి గ్రామ పంచాయతీ వనరులు కూడా వారు దారి మళ్లించేసుకున్నారు, మరి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తనఖా పెట్టేసే పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దానికి తోడుగా ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించేటువంటి పూజా మందిరంగా మనం భావిస్తామో అటువంటి సెక్రటేరియట్ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను కూడా ఇవాళ తనఖా పెట్టేసి, అంటే మనకి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఒకంత మనకి గనుల నుండి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో, కానీ వాటిని సైతం ఇవాళ తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి అప్పు భారం ఎవరి మీద మన మీద మోపేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన చెప్తాడు, సెక్రటేరియట్ తనఖా పెట్టకూడదు అని చెప్పి రాజ్యాంగంలో రాయబడలేదు కదా అని చెప్పి ఆ నాయకుడు అంటాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా అవినీతి, అసలు ఏ విధంగా హద్దులు మీరిపోయిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మరి శ్రీశ్రీ గారు చెప్పినట్లుగానే అది ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, భూములు కావచ్చు, చివరికి మన మద్యం కూడా, ఏ విధంగా వీటన్నింటిలో కూడా ఇవాళ రాష్ట్రంలో మాఫియా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, ఆడపడుచుల పుస్తెలు తెగిపోయినా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనే విధంగా నాణ్యత లేనటువంటి చీప్ లిక్కర్ని ఇవాళ ప్రజలు
తాగించి వారి ప్రాణాలతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తుంది. ఇంకా తీసుకున్నారు, వారి జేబులు నింపుకున్నారు అన్నట్టు కాదు. నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవించేటువంటి 35-40 లక్షల మంది పేద కుటుంబాలు, ఆ కుటుంబాలు కూడా ఇవాళ వీధిని పడేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పి అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఎవరైనా సరే గళం విప్పారు అంటే చాలు, వారి మీద ఏదో ఒక అపవాదం వేయడం లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో వారిని బనాయించేసి జైల్లోకి పంపించడం, ఈ రకమైనటువంటి పరిస్థితిని మన రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారింటికి కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై దారుణాది దారుణంగా ఆ అమ్మాయి మీద మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసినా కూడా నేటి వరకు దాని మీద ఎటువంటి చర్య లేదు అని అంటే ఏమని చెప్పాలి? అదేవిధంగా పదే పదే ముఖ్యమంత్రి గారు అంటారు, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్తారు. ఇవాళ ఇక్కడి నుండి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, మీరు ఎస్టీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు బీసీలకు కావచ్చు ఏమి న్యాయం చేశారు అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తుంది. ఎస్సీలకు రావాల్సినటువంటి ఎన్ఎస్డీసీ లేదా ఎన్ఎస్ఎఫ్డీసీ వనరులు ఏవైతే ఉన్నారు వాటిని కూడా మీరు దారి మళ్లించారు. 27 కార్యక్రమాలు ఏవైతే ఎస్సీ వర్గాలకి న్యాయం చేయవలసినటువంటి ఉన్నాయో వాటిని కూడా మీరు ఎత్తేశారు. బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టపద్ధతి ఇచ్చి బీసీ కులాల్లో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చెయ్యాలి అని చెప్పి అకుంఠిత దీక్ష అంకిత భావంతో చట్టబద్ధత కల్పిస్తే మీరు రాష్ట్రంలో బీసీ కమిషన్కి నేటి వరకు కూడా చట్టబద్ధత కల్పించారా? ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసి మరి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు తీసుకుని వచ్చి డోర్ డెలివరీ చేస్తే అదే నాయకుడిని వేదిక మీద పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఇది ఎస్సీ కులాలకి న్యాయం చేయడమా? మరి ఈ రకంగా ఎవరికి న్యాయం చేయకుండా కేవలం మభ్యపెట్టే రీతిలో మేము ఇన్ని టికెట్లు ఇచ్చాము అన్ని టికెట్లు ఇచ్చామని చెప్పి వారిని మభ్యపెడుతూ కేవలం ఓటు బ్యాంక్గా పరిగణించడం ఎంతవరకు న్యాయమో మనం అందరం కూడా ఆలోచించాలి. కానీ రెండవ పక్కన మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఓట్లతో నిమిత్తం లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధికి అంకితమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. మొన్న మధ్యన పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఎన్డీఏ కూటమిది జరిగిందో అక్కడికి వచ్చినటువంటి ప్రధాని గారు సుస్పష్టంగా చెప్పారు, వారు చాలా వివరంగా ఏమేమి రాష్ట్రానికి ఇచ్చారో చాలా వివరంగా ఆనాడు చెప్పడం జరిగింది. ఇక్కడ కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంకితమై ఎప్పటి వరకు కూడా వారికి అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సహకరిస్తూ వచ్చింది. కనుక ఇవాళ మనం చూసినట్లయితే ఏవైతే దారుణాతి దారుణ పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయో వాటిని మార్చి ఏదైతే ఇవాళ నిరంకుశ పాలన మనం చూస్తున్నాము, ఒక అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అతన్ని గనక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి ఈ యొక్క కలయిక ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను అది అనివార్యం. కనుకనే ఈ విషయాలన్నీ ఆలోచించి మన పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీసు అదేవిధంగా 6 పార్లమెంట్లు కూడా మనకి వారు ఇవ్వడం జరిగింది. ఇవాళ మనకి పార్లమెంట్ సభ్యులు ఎవరు అనేటువంటి విషయం మీద మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తాను, మీకు పరిచయం అవసరం లేదు కానీ అధ్యక్షురాలుగా మీకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను. కరతాళ ధ్వనులతోటి వారిని స్వాగతించండి. అరకు నుంచి కొత్తపల్లి గీత గారు మనకు అభ్యర్థిగా ఉంటారు, అదేవిధంగా తిరుపతి నుండి వరప్రసాద్ గారు మనకు అభ్యర్థిగా ఉంటారు, మరి అనకాపల్లి నుండి సీఎం రమేష్ గారు